ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన దాదాపు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఆయన అమలు చేశారు. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం జగన్ ను ఏదో విధంగా ఇరకటంలో పెట్టాలని గత 15 నెలల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రజల్లో వ్యతిరేకత లేకపోవడంతో ఏదో విధంగా వైసీపీపై జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లే ప్రయత్నాలు చేస్తోంది. నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని చంద్రబాబు కోర్టుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కాకుండా అడ్డుకుంటున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైకోర్టు నుంచి అనేక వ్యతిరేక తీర్పులే వచ్చాయి. ఈ తీర్పులు ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా దమ్మాలపాటి అంశం కూడా ఏపీ ప్రభుత్వానికి నిరాశ కలిగించింది. మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే గత సోమవారం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని పిటిషన్ లో కోరింది. కేసు దర్యాప్తుపై స్టే విధించడం వల్ల కీలకమైన ఆధారాలను లేకుండా చేసే అవకాశముందని పిటిషన్ లో ప్రస్తావించింది. ఎఫ్ఐఆర్ ను రిపోర్ట్ చేయవద్దని మీడియాపై నిషేధం విధించారని, ఎఫ్ఐఆర్ పై పిటిషనర్ ప్రశ్నించినప్పటికీ వాటిపై సైతం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది. కోర్టును ఆశ్రయించని వారికి సైతం రిలీఫ్ ఇచ్చారని, అమరావతిలో భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణం జరిగిందని ప్రస్తావించింది. కీలక పదవిలో ఉన్న వ్యక్తులు అధికారాన్ని దుర్వినియోగం చేశారని పిటిషన్ లో తెలిపింది. ఈ కేసు ఎఫ్ఐఆర్ వివరాలను ప్రచురించవద్దని, ప్రసారం చేయవద్దని, మీడియాపై విధించిన నిషేధాజ్ఞలను కూడా ఎత్తివేయాలని కోరారు. ఈ కేసు రాజధాని భూములకు సంబంధించిందని, మాజీ ఏజీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి భూములు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయని పిటిషన్ లో ప్రస్తావించింది. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని మాజీ ఏజీ హైకోర్టుకు నివేదించారని, కానీ అది నిజం కాదని తెలిపారు. 15న ఉదయం 9 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైందని, అదే రోజు సాయంత్రం హైకోర్టు దర్యాప్తుపై స్టే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే స్టే ఇవ్వచ్చా, దర్యాప్తు ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకోవచ్చా, ఎఫ్ఐఆర్ లో ప్రాథమిక ఆరోపణలు ఉన్నప్పుడు సదరు వ్యక్తిపై దర్యాప్తు ప్రక్రియ నిలిపివేయవచ్చా అంటూ లీవ్ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. అయితే కోర్టుల విషయంలో మొదటి నుంచి ఏపీ ప్రభుత్వానికి కలిసి రావడం లేదు. ఈసారి మాత్రం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం విజయం సాధించేలా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దేశంలోనే ది బెస్ట్ లాయర్లను ఈ కేసుపై వాదిస్తున్నారని, ప్రతిపక్ష నేత చంద్రబాబు షాక్ అయ్యే విధంగా ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు రాబోతోందని వైసీపీ నేతలు చెప్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై ఎటువంటి తీర్పిస్తుందో వేచి చూడాల్సిందే.